జనసేన ఏందో మరి జనసేన రాజకీయ పక్షాన్ని చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ వింటున్నప్పుడు ఆయన ఈ పార్టీని ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన నడుస్తున్న నడక చూస్తున్నప్పుడు కొంత బాధ జాలి వేస్తుంది కారణం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అంటే రాజకీయ నిర్ణయాలు చేయగలిగినటువంటి సత్తా ఉండాలి లేదు రాజకీయాలకు ఫుల్ టైం కేటాయించేటటువంటి ఆలోచన అయినా ఉండాలి లేదంటే ఆ పార్టీ పెరగాలని ఆ పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీకి అధికారంలోకి రావడం వల్ల ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి భావన అయినా ఉండాలి ఎవరు అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీ పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజకీయాల్లో వాళ్ళకేమీ సాధించలేరు వ్యక్తిగతంగా వాళ్ళు లాభం పొందితే పొందవచ్చు కానీ ఇక్కడ బాధపడవలసినటువంటి అంశం ఏమిటంటే ఆ రాజకీయ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఆ రాజకీయ పార్టీ ఏదో సాధిస్తుందని భ్రమపడి ఆ రాజకీయ పార్టీని ఫాలో అయ్యి ఆ రాజకీయ పార్టీ కోసం కాలాన్ని వెచ్చించేటటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు మునిగిపోతారు ఇది ఇంతకు ముందు కూడా జరిగింది ఒకసారి చాలా నష్టపోయారు మునిగిపోయారు మళ్ళా ఇవాల ఇదేదో చేస్తుందనేటువంటి భావనతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు జాలిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికే కాదు పవన్ కళ్యాణ్ గారు ఏదో సాధిస్తారని నమ్మి వారితో ప్రయాణం చేస్తున్నటువంటి మిత్రులకు నేను మనవి చేస్తున్నా వాళ్ళు చాలా సిన్సియర్ గా ఉన్నారు నాకు తెలుసు ఎందుకంటే నేను చూస్తుంటాం పాపం ఇంటికడ తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకొని వారు సంపాదించుకొని 4 రూపాయలు తీసుకొని మోటార్ సైకిల్ వేసుకొని ఆ మోటార్ సైకిల్ కి సైలెన్సర్ తీసేసి పవన్ కళ్యాణ్ జిందాబాద్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని గిర్ర 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 తిరిగి కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయ్యి మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు వారే జనసైనికులు అని అప్పుడప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అంటారు వాళ్ళని చూస్తున్నప్పుడు జాలేస్తుంది వీలుగాక వీరమహేయం ఉన్నారు వాళ్ళు కూడా చాలా వీరోచితంగా మాట్లాడతా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని చూసినప్పుడు కూడా జాలేస్తుంది ఏమిటి మీ ప్రయాణం ఎక్కడికి మీ ప్రయాణం వీరమహిళలను అడుగుతా ఉన్నా జనసైనికులను అడుగుతా ఉన్నా వీరమహిళలు మీరు మీ వీరోచితాన్ని ఎవరి మీద ప్రదర్శిస్తున్నారు ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తున్నారు జనసైనికులు ఉన్నవాళ్ళు తక్కువే లేదు అది వేరే అంశం మీ సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది ఎవరితో చేయాలనుకుంటున్నారు ఎవరితో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు మా మీదేగా జగన్మోహన్ రెడ్డి గారి మీదేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదేగా మీరు వీరోచితాన్ని ప్రదర్శించినా యుద్ధం చేసిన సైన్యం కానీ వీర మహిళలు కానీ మా మీద చేస్తున్నారు మేము ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అనుకోండి అది పెద్ద విషయం ఏం కాదు ఎవరి కోసం చేస్తున్నారు మీరు దట్ ఈస్ ద పాయింట్ క్లారిటీ ఉందా మీకు ఎవరి కోసం మీరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నారా పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి వీర మహిళలు జన సైనికులు ఇంకా చాలా చాలా మంచి పేర్లు పెడతారు ఎందుకంటే సినిమా నుంచి వచ్చిన వాళ్ళు కదా ఈ మధ్య బొమ్మలు కూడా వేశారు చాలా చిత్రమైన బొమ్మలు మనకేమో అర్థం కాల ట్విట్టర్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు 5-6 ట్విట్టర్ పేర్లు బాగున్నాయి వీర మహిళలు జన సైనికులు మీరు ఎవరి కోసం పోరాటం చేయాలని అనుకుంటున్నారు ఎవరిని అందలం ఎక్కించాలనుకుంటున్నారు క్లారిటీ ఉందా మీకుండొచ్చు మీ నాయకుడికి లేదే క్లారిటీ మీ నాయకుడు క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారికి నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఎవరితో పొత్తులో ఉన్నారు ఇప్పుడు ఎవరితో ఉన్నారండి భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారా నేను చెప్పేది కాదే ఇది భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్నాము అని ప్రకటించుకున్నారు కదా ఉభయులు నిజంగా పొత్తులో ఉన్నారా పొత్తులో ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు తెలుగుదేశంతో కన్ను కొడుతున్నారు వాట్ ఈస్ దిస్ రాజకీయాలు ఏమిటిది ఇదే రాజకీయాల్లో మీరు నిర్ణయాలు ఎస్ చెప్పండి మేము భారతీయ జనతా పార్టీతో లేము మేము చంద్రబాబుతో పొత్తు పెట్టుకోబోతున్నాం దేశం తీసుకోండి రాజకీయంగా నిర్ణయాలు చేయండి రాజకీయంగా నిర్ణయాలు చేస్తే మళ్ళీ భయం ఏమి నాకు అర్థం కాలేదు
మీకు ఏమిటంటే దేనికోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదిలిస్తే పడేటటువంటి మెతుకుల కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేది నా అభియోగం కాదా చెప్పండి 175 సీట్లలో మేము పోటీ చేస్తాం అని చెప్పే ధైర్యం ఉందా చెప్పే ఆలోచన చేస్తున్నారా అసలు మీరు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నాయకుడిని ఫిక్స్ చేసుకుని వెళ్తున్నారా మీరు ఆలోచన ఉందా లేదు ఎందుకు లేదు అంటే మీరు 175 పోటీ చేయాలనుకోవట్లేదు ఎన్ని పోటీ చేయాలనుకుంటున్నారు దానిలో క్లారిటీ లేదు మీ నాయకుడికి లేదు వీర మహిళలకు లేదు జన సైనికులకు లేదు మోటార్ సైకిల్ వేసుకుని ఊరేగింపులుగా తిరిగి నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది మేము చూస్తే జాలి ఏదో మరి నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని మీరు అనుకుంటే క్లారిటీ తీసుకోండి ఆ క్లారిటీ లేదు ఎన్ని కుప్పిగంతులని నాకు అర్థం కాలేదు మొట్టమొదట ఏమన్నారు ఇప్పుడేమంటున్నారు చదువీరా అన్నారే చదువీరా ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఈ రెండుడికి పొసుకుతాయా కమిషన్లతో పొత్తన్నారు మళ్ళా భారతీయ జనతా పార్టీతో పొత్తన్నారు ఏమిటి మీది మీ సిద్ధాంతం ఏమిటి మీ ఆలోచన విధానం ఏమిటి పార్టీ పెట్టినప్పుడు బేషరతుగా తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి తెలుగుదేశం వ్యతిరేక ఓటుని చీల్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడేమో ప్రకటించారు మొన్న ధైర్యంగా ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటుని చెలనిచ్చే ప్రశ్న లేదు ఎవరికి లాభం నీకు లాభమా చంద్రబాబు నాయుడు గారికి లాభమే కదా ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారికి లాభసాటిగా ఉండే కార్యక్రమాలు చేస్తున్న మిమ్ముల్ని మేము విమర్శిస్తే మమ్మల్ని తిడుతున్నారు 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 అంటారేంటి ఇప్పుడిప్పుడో మెలకు వచ్చినప్పుడల్లా వచ్చి రాజకీయాలు మాట్లాడితే రాజకీయాల్లో న్యాయం ఉంటుందా ధర్మం ఉంటుందా సెక్స్ అవుతారా ఏమిటిది ఎక్కడికి తీసుకుపోతున్నారు మీ వెనకాల ఉన్న నలుగురో ఐదుగురో వీర మహిళల్ని వీర సైనికుల్ని ఎక్కడ తీసుకుపోతారు తీసుకెళ్లి గంగల ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా లేదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా దీనికి ఏమిటి దీనికి మమ్మల్ని రోజు తిట్టేటటువంటి కార్యక్రమం మేమేదో అన్నామని అంటాం 10 సార్లు అంట మీకు రాజకీయ క్లారిటీ లేదు మీరు అమ్ముడు పోవడానికే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవరు గెలుపు కోసమో ప్రయత్నం చేస్తున్నారు మీ గెలుపు కోసం మీరు ప్రయత్నం చేయటం లేదు మీకు ఒక పాలసీ లేదు మీకు ఒక సిద్ధాంతం లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో రకంగా మాట్లాడతారు వీళ్ళు మాట్లాడుతున్నారే ఒక రాజధాని కావాలని హూస్ క్యాపిటల్ అమరావతి అనే పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు ఏం మాట్లాడారు మీరు అని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మీరు ఇది ఎవరిదో ఒకరు రాజధాని అన్నారు కర్నూలేని ఏం మాట్లాడారు విశాఖపట్నంలో ఏం మాట్లాడారు మర్చిపోయారా ఇవన్నీ మీరు మర్చిపోవచ్చు కానీ మేము అడిగితే మేము ఏదో దూషించినట్టు తిట్టినట్టు మా మీద విరుచుకుపడుతూ ఉన్నారు మా మీద మాట్లాడుతూ ఉన్నారు మీకు క్లారిటీ లేదు జనసేనకు క్లారిటీ లేదు జనసేన అసలు రాజకీయ పార్టీనే కాదు అది కాలగర్భంలో కలిసిపోయేటటువంటి పార్టీ మీరు స్పష్టత తెచ్చుకోండి నిలబడతారు స్పష్టత లేదు స్పష్టత లేకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని విమర్శ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మీరు పాలసీలు కరెక్ట్గా చేసుకోండి చేసుకుందో మాట్లాడండి మర్యాదగా ఉంటుంది తప్ప అవేమీ తీసుకోకుండా మా మీద ఏదో మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మేము దత్తపుత్రుడంటే బాగా కోపం వచ్చింది నేను దత్తపుత్రుడిని కాదు అని చెప్పు నేనే ఒరిజినల్ 175కి పోటీ చేస్తా ధైర్యం ఉందా లేదే అంత ధైర్యం లేని వాడు ఎందుకు నాకు అర్థం కాలేదు 175 పోటీ చేస్తాను అనేటువంటి ధైర్యం లేని వాడివి ఎందుకు అని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో ఎవరికో సహాయం చేయడానికి రాజకీయాలు ఎందుకు ఖాళీగా ఉన్నప్పుడు రాజకీయాలు చేసుకునే కార్యక్రమం ఎందుకు ఇది సరైనటువంటి విధానం కాదు మిమ్మల్ని ఇప్పుడు కాదు ఎప్పుడు విమర్శ చేస్తూనే ఉంటాం అవి మీకు తిట్లుగా వినిపిస్తే అది మీ వినికిడి లోపం తప్ప విమర్శలు ఘాటుగా ఉన్నప్పుడు భయపడే తత్వం తప్ప మరొకటి కాదు తిట్లు పెద్ద వరుసనే 10-15 తిట్లు పెట్టారు ఇవాళ ప్లస్ మీరు బెటరు 10-15 ట్విట్లు పెడతారు మళ్ళీ రేపు మాపో సూర్యదేవాలయానికి కూడా వెళ్తాడు ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేయడమే కదా ఈయన ప్రధాన జయం ఇందాక నేను చెప్పింది వెళ్తారు మద్దతు ఇస్తారు అప్పుడేమో హూజ్ రాజధాని హూజ్ క్యాపిటల్ అమరావతి అన్నారు ఇప్పుడేమో అమరావతి సింగిల్ క్యాపిటల్ అంటారు మాటలు మార్చేటటువంటి మీరు మమ్మల్ని విమర్శించడం మమ్మల్ని అనడం మీ అవివేకమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.